ఈ వీడియోలో మనం ల్యాండ్ హోల్డింగ్లో ఏదైనా ల్యాండ్ పార్సెల్లో బండ్స్ ఫామ్ చేయడానికి అవకాశం లేదు కానీ అందరూ కలిసి ఒకే యూనిట్లో మనకు ఇప్పుడు కనపడుతున్న ల్యాండ్ పార్సెల్లో మోర్ దాన్ వన్ ల్యాండ్ హోల్డర్స్ ఉండి వాళ్ళు బండ్లు వేసుకుంటానికి అవకాశం లేదు చూపించి మనం మనం వాటిని యొక్క డివిజన్స్ చేయడానికి అవకాశం లేని యూనిట్స్లో ఎలా చేయాలి అనేది. అంటే ఎగ్జాంపుల్ ఫిష్ ట్యాంక్స్ ఎక్కువగా వచ్చేటప్పటికి మనం చేపల చెరువులు ఈ రొయ్య చెరువులు ఇలాంటివన్నీ ఎక్కువగా మన కోస్టల్ ఏరియాలో ఉన్నప్పుడు వాటి స్థానాల్లోనూ అదేవిధంగా సమ్ ప్లేసెస్లో మ్యాంగో గార్డెన్స్ అండాలు కూడా చాలా హెవీగా ఉండి వితౌట్ బండ్స్ లేకుండా కూడా బండ్స్ని తీసుకునే అవకాశం లేకుండా కానీ ఓల్డ్ వేరు వేరు సర్వే నెంబర్లు ఉన్నప్పుడు అలాంటి ప్రదేశాల్లో కూడా దీన్ని మనం ఇలా ఉపయోగించవచ్చు. ఈ పద్ధతిని ఎలా చేయాలనేది మనం దీంట్లో తెలుసుకుందాం. మనం ఇప్పుడు చూపిస్తున్నది సర్వే నెంబర్ 12 అనేది ఒక ఫిష్ ట్యాంక్. అందులో డివిజన్స్ ఈ విధంగా పిఓఎల్ఆర్లో 12x1, 12x2, 12x3, 12x4 అని ఇలా రిజిస్టర్ అయి ఉన్నాయి ఆల్రెడీ. ఇట్ ఈస్ క్లియర్లీ ఎవరి సబ్ డివిజన్ వారికి ఉంది. కానీ ఓఆర్ఐలో చూసినప్పుడు వాటి యొక్క డివిజన్ మనకేమీ అవకాశం లేదు. వాటి యొక్క డివిజన్స్ మనం చేయడానికి అవకాశం లేదు. భూమిపైన గుర్తించి రాళ్ళు పాతుకుని చేసుకుంటానికి అవకాశం లేదు. ఆ పరిస్థితిలో ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ అసలు ఎఫ్ఎంబిలో వాట్ ఈస్ ఏముంది, ప్రీవియస్ రికార్డులో ఏమున్నాయి అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఎఫ్ఎంబిలు చూసినప్పుడు క్లియర్గా వాటి యొక్క మెజర్మెంట్స్ మనం డిజిటైజ్ చేసిన ఎఫ్ఎంబిలో సబ్ డివిజన్ చేయబడిన వాటిని క్లియర్గా మనకి ఉన్నాయి. కానీ ఇది జియో రిఫరెన్స్ మ్యాప్ కాదు, ఇది ఓన్లీ డిజిటైజ్డ్ ఎఫ్ఎంబి. ఈ డిజిటైజ్డ్ ఎఫ్ఎంబిని మనం అన్ని మెజర్మెంట్స్ అన్ని సరిగా ఉన్నాయా లేవో ఒకసారి చూసుకోవాలి. చూసుకుని అగైన్ మళ్ళీ ఓఆర్ఐలోకి వెళ్ళి మొట్టమొదట మనం ఓఆర్ఐ తీసుకుని చేయవలసిన పని పాయింట్స్ అన్నిటినీ గుర్తించాలి. అంటే పక్క రైతులను పిలిపించి ఈ యొక్క ఔటర్ బౌండరీ, ఈ నలుగురు కలిసి ఉన్న వీళ్ళ యొక్క ఔటర్ బౌండరీ ఎలా ఉందని చెప్పి 1, 2, 3, 4, 5 లైక్ దట్ 5, 6, 7, 8, 9, 10 పాయింట్స్ వరకు దాన్ని ఔటర్ బౌండరీస్ మనం గుర్తించి పాయింట్స్ తీసుకున్న తర్వాత వాటిని ఓఆర్ఐ పైన మనం లైన్స్ మార్క్ చేయాలి. ఈ విధంగా అన్ని జాయిన్ చేసేసి లైన్ మార్క్ చేసి ఆ ఓఆర్ఐ పైన వాటిని మనం గుర్తించుకోవాలి. ఏ లైన్స్ వరకు, పాయింట్స్ అండ్ లైన్స్ వరకు ఔటర్ బౌండరీ. ఆ తర్వాత మనం ఎఫ్ఎంబిలో ఉన్న షీట్స్ ఏవైతే మెజర్మెంట్స్ ఉన్నాయో, అంటే అది మనం ఓఆర్ఐలో ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత మాత్రమే చేయగలుగుతాం దాన్ని. ఎందుకంటే ఓఆర్ఐలో ఔటర్ బౌండరీ మాత్రమే పూరించగలుగుతాం. ఔటర్ బౌండరీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఎఫ్ఎంబిస్లో మెజర్మెంట్స్ మనం డిజిటైజ్డ్ ఎఫ్ఎంబి ఇంత ఆర్క్జిఐఎస్లో కానీ ఏదైతే మనం సాఫ్ట్వేర్లో చేస్తామో దాంట్లో మనం ఇండక్ట్ చేయాలి వాటిని. కానీ ఓఆర్ఐలో మాత్రం ఈ సబ్ డివిజన్ లైన్స్ని మార్క్ చేయాలి వాటి ప్రకారం ఏవైతే ఉన్నాయో అవి. ఎందుకంటే నెక్స్ట్ మనం ఇవి డాటెడ్లో, ఎందుకంటే పాసిబిలిటీ లేదు అన్నప్పుడు ఈ డివిజన్స్ అన్నీ కూడా డాటెడ్లో మనం చూపించి నెక్స్ట్ వీటికి చెల్తా నెంబర్స్. మామూలుగా మనం యాట్రిబ్యూట్స్ ఏదైతే యాడ్ చేయాలో యాట్రిబ్యూట్స్ యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు దానికి మనం ముందుగా ఫామ్ నెంబర్ ఓఆర్ఐలో 107, 1007, 8009, 1010 తీసుకుని దాన్ని నెక్స్ట్ ఫామ్ 16 ఏదైతే ఉంటుందో దాంట్లో మనం చెల్తా నెంబర్స్ మెన్షన్ చేయాలి. 108, 109, 10. అదేవిధంగా మనం ఫామ్ 17లో కూడా తీసుకుని 17లో కూడా యాట్రిబ్యూట్స్ ఏమైతే అవసరమో ఆ యాట్రిబ్యూట్స్ అన్నిటి కూడా రాయాలి. యాట్రిబ్యూట్ రాసిన తర్వాత రిమార్క్స్ కాలంలో ఆన్ గ్రౌండ్ ఫిష్ ట్యాంక్ అని చెప్పి మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఏది రిమార్క్స్ కాలం ఆ ఫామ్ 16లోను ఫామ్ 17లోను, ఎందుకంటే డివిజన్స్ ఏర్పాటు చేయడానికి మనకు కష్టం కాబట్టి. ఇవి కంప్లీషన్ అంటే ఆఫ్టర్ ఔటర్ బౌండరీ ల్యాండ్ పార్సల్ కంప్లీట్ అయిన తర్వాత ఎఫ్ఎంబి ప్రకారం మనం ఏవైతే ఉంటాయో ఆ మెజర్మెంట్స్ని, ఆ పర్టికులర్ మెజర్మెంట్స్, మన ఎగ్జాంపుల్ ఎఫ్ఎంబిలో ఒకసారి మెజర్మెంట్ నేను జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. చూసినప్పుడు ఆ కార్నర్ ఆ పాయింట్ నుంచి 536 లింక్స్ ఆ పాయింట్ నుంచి ఫస్ట్ డివిజన్ ఏర్పడుతుంది. తర్వాత నెక్స్ట్ 152 లింక్స్కి అది రిమైనింగ్ బ్యాలెన్స్ ఉందా లేదా చూసుకుంటాం. ఏమైనా ఎర్రర్ ఉన్నప్పుడు అవి మనకు ఆల్రెడీ మన పద్ధతి ప్రకారం ఎగ్జాక్ట్ ఆన్ గ్రౌండ్ తీసుకున్నవి ఇవి మ్యాచ్ కాకుండా ఉన్నప్పుడు వితిన్ ఎలిమెంట్స్లో ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ తీసుకోవాలి, లేదా ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సపోజ్ మనం ఓఆర్ఐఎంఏ చేసిన తర్వాత 688 బదులు 700 వచ్చింది,
700 ఉచ్చినప్పుడు what is the difference, I mean excess ఎంత వచ్చింది, total links excess వచ్చింది, కానీ ఎటువంటి issue లేదు, అంటే it may be a old picture లో error అయి ఉండొచ్చు. అప్పుడు ఈ 12 లింక్స్ ని 12 డివైడెడ్ బై 688 ఇంటూ 536 ఆ ఎర్రర్ ని దీనికి యాడ్ చేసుకుని రిమైనింగ్ బ్యాలెన్స్ 150 యాడ్ చేసుకుని మనం ఆ డివిజన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రీచర్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఎఫ్ఎంబి ఎగ్జాక్ట్లీ అదే ఎఫ్ఎంబి మెజర్మెంట్స్ వస్తాయని మనం చెప్పలేం, ఎర్రర్స్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ని యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేయండి, మేజర్ లైన్కి మేజర్ ఇవ్వండి. అంటే దామాష పద్ధతులు అంటాను చూడండి, అలా 536కి ఎంత అవసరం, ఎంత మెజర్మెంట్ ఉంటుందో, ఎంత ఎర్రర్ని అడ్జస్ట్ చేయాలో, ఈవెన్ ప్లస్ే కాదు మైనస్ ఉంటుంది, మైనస్ని కూడా అలాగే మైనస్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఈ బౌండరీస్ న్యాచురల్గా బౌండ్ మీద లేవు, ఫ్యూచర్ రికార్డులో కూడా అవి వస్తున్నాయి. వస్తున్నప్పుడు ఈ ఎర్రర్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా ఉన్న మెజర్మెంట్ ఎర్రర్స్ని. సో ఈ ఎఫ్ఎంబి అవుటర్ బౌండరీ ఆఫ్ ద ఎఫ్ఎంబి మెజర్మెంట్స్ ఫ్యూచర్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చే ల్యాండ్ పార్సల్ని కంపేర్ చేసుకుని, ఆ కంపేర్ చేసుకున్న తర్వాత సబ్ డివిజన్స్ని ఈ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ, ప్లస్ ఆర్ మైనస్ వచ్చినప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఆ ఫ్యూచర్ ఎక్స్ట్రాక్షన్లో కంప్లీట్ చేసి ఇండివిజువల్ ల్యాండ్ పార్సల్స్ని మనం ఆర్జిఎస్ సాఫ్ట్వేర్లో మనం జనరేట్ చేసుకుంటాం. ఆ విధంగా ఫిష్ ట్యాంక్స్ ఉన్నప్పుడు ఇలా ప్రీవియస్ రికార్డ్ రైట్స్ ఏవైతే ఉంటాయో ఆ రికార్డ్స్ అవే రైట్స్ని నెక్స్ట్ రీసర్వేలో కూడా మనం క్యారీ చేస్తున్నాం బేసింగ్ ఆన్ ద ప్రీవియస్ రికార్డ్స్. అందులో సబ్ డివిజన్ అయి ఉండాలి, సబ్ డివిజన్ అయి ఉండే వాటికి మాత్రమే వీటిని మనం మళ్ళీ రీఇండెక్ట్ చేస్తాం. మీకు ఇంకొక ఇష్యూ రావచ్చు, సబ్ డివిజన్ కాలేదండి, ఇద్దరు ముగ్గురు ఉన్నారండి ఒకే ఫిష్ ట్యాంక్లో, వాళ్ళు కూడా డిమార్కేట్ చేసుకుని ఆల్రెడీ బౌండరీస్ నాది ఇక్కడికి ఇక్కడికని బౌండరీస్ పెట్టుకున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఈ పద్ధతిని మీరు ప్రీవియస్ రికార్డ్స్లో ఎఫ్ఎంబీస్లో ఎటువంటి సబ్ డివిజన్ కానీ సర్వే నెంబర్ కానీ ఫ్రేమ్స్ లేని వాటిని మీరు డైరెక్ట్గా చేయొద్దు. వాళ్ళు మార్క్ చేసుకుని ఇక్కడ వరకు నాది ఇక్కడ వరకు నాది అనుకుని స్టోన్ ప్లాంట్ చేసుకున్న తర్వాత ఆ ప్లాంట్స్ యొక్క కోఆర్డినేట్స్ని ఫామ్ 18లో తీసుకుని మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ ఎక్స్ట్రాక్షన్లో ఇదే పద్ధతిలో వెళ్ళండి. అంటే వీటికి మాత్రం ఖచ్చితంగా రికార్డు ఉన్న వాటికి మాత్రమే ఈ పద్ధతిలో ఈ విధంగా చేయాలి.